బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ఏవన్ గా ఉన్నారు. దాంతో పాటు అసైన్డ్ భూముల కేసులో కూడా హైకోర్టు ఈ రోజు తీర్పును ఇవ్వనుంది. ఇక రాజధాని గ్రామాల పరిధిలో అసైన్డ్ భూముల సేకరణలో బాబు మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి 2021లో కేసు నమోదు చేసింది. దీని మీద ఇప్పటికే విచారణ కూడా ముగిసింది. అయితే దీన్ని కోర్టు నేడు తీర్పును వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో కేసును రీఓపెన్ చేయాలని సిఐడి కొత్తగా 2 పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఈ రోజు హైకోర్టులో పిటిషన్లను విచారిస్తారా లేక ఇప్పటికే విచారణ ముగిసిన నేపథ్యంలో తీర్పును వెలువరిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఈ రోజు అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రి అయినటువంటి నారాయణకు సంబంధించినటువంటి కేసు సంబంధించి ఈ రోజు ఈ తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఏదైతే అటు గతంలోనే నారాయణతో పాటు నారాయణ కుటుంబ సభ్యుల మీద కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని అటగోలుగా కొన్నారని, అదే అమ్మాయి ఏదైతే అసైన్ భూములు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి బలవంతంగా కొనుగోలు చేశారు ల్యాండ్ అని చెప్పేసి దీని మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు దాని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాని మీద ఈడీ దర్యాప్తులు సిఐడి దర్యాప్తులు కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నటువంటి నారాయణ కుటుంబ సభ్యులు నారాయణతో పాటు ఇప్పుడు మరొకటి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి కేసులు కూడా ఈ రోజు మొత్తం ఇవన్నీ కూడా హైకోర్టులో ఈ రోజు ఒక్కొక్కరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఇటు నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మొత్తం 20 కేసుల వరకు కూడా ఈ రోజు ఒక్కొక్కరికి వచ్చేటువంటి వచ్చేటట్టు కనపడుతుంది. అయితే ఏదైతే అసైన్ భూములు కొనుగోలులో బాగా అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి దాని మీద గతంలోనే ఈ బెయిల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు దాని మీద తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు సిఐడి మరొకసారి ఆ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సిఐడికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తుందా లేదంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇటు నారాయణకు సంబంధించినటువంటి వారికి అనుకూలంగా తీర్పును వస్తుందా అనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే నెలకొంది ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.